జనవిజ్ఞాన వేదిక నూతన అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్యను సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయం సిద్దిపేట సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మామిండ్ల దశరథం ఘనంగా సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేస్తున్న ఆకునూరి శంకరయ్య శనివారం విజయవాడలో జనవిజ్ఞాన వేదిక 4వ జాతీయ మహాసభలో జనవిజ్ఞాన వేదిక నూతన అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య జనవిజ్ఞాన వేదిక మహాసభ ఎంపిక చేసింది. సిద్దిపేట సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మామిండ్ల దశరథం మాట్లాడుతూ, దశాబ్దాలుగా ప్రజల్లో శాస్త్రీయ భావనలు పెంపొందించేందుకు కృషి చేస్తున్న ఆకునూరి శంకరయ్య జనవిజ్ఞాన వేదిక నూతన అధ్యక్షుడిని నియమించడం హర్షణీయమన్నారు. తెలంగాణ నుంచి జనవిజ్ఞాన వేదిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా ఆకునూరి శంకరయ్య నిలిచారన్నారు. అనంతరం ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించి మెరుగైన సమాజం నిర్మించే దిక్సూచిలా జనవిజ్ఞాన వేదిక దశాబ్దాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. అక్షరాస్యత సారా వ్యతిరేక ఉద్యమాల్లో జనవిజ్ఞాన వేదిక క్రియాశీలకంగా పనిచేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారద్రోలి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతామని జనవిజ్ఞాన వేదిక నూతన అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య తెలిపారు.